रबी కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నూనెగింజ పంట వేరుశనగ ఖరీఫ్ రబీ కాలాల్లో 5 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుతున్నా రబీలో నీటి వస్తు కింద సుమారు 4 లక్షల ఎకరాల్లో ఈ పంట ఉండటం విశేషం ప్రధానంగా మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ నల్గొండ జిల్లాల్లో అధికంగా సాగుతోంది ప్రస్తుతం వేరుశనగ విత్తేందుకు అనువైన సమయం రైతు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రబీకి అనువైన రకాలు సాగులో పాటించాల్సిన మెళకువలను తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యాపార పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కే శ్రీధర్ వేరుశనగను ఖరీఫ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా సాగు చేస్తారు తెలంగాణలో ఖరీఫ్ విస్తీర్ణం చాలా తక్కువ వర్షాధార పంట కనుక ఏటా ఈ పంటను వాతావరణ ఒడిదుడుకులు బెట్ట పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి అయితే రబీ కాలంలో వాతావరణం కొంత స్థిరంగా ఉండడం నీటి వసతి కింద సాగు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి దీంతో తెలంగాణలో రబీ విస్తీర్ణం 4 లక్షల ఎకరాలకు చేరుకుంది ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో రబీ వేరుశనగ సాగుతోంది ఇసుకతో కూడిన గరప నేలలు నీరు ఇంకే స్వభావం ఉన్న ఎర్రచెల్క నేలలు ఈ పంట సాగుకు శ్రేష్టమైనవి మేలైన రకాల ఎంపికతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ వేరుశనగ సాగులో మెళకువలు తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యాపార పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కే శ్రీధర్ యాసంగి వేరుశనగలో మనము పాటించే రకాలు మనకు చూసినట్లయితే ముఖ్యంగా రైతులలో బాగా ప్రాచుర్యం పొందిన K6 అనే రకము బాగా ప్రాచుర్యంగా ఉంది ఇది దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఈ K6 తో బాటుగా మనకు K9 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది ఇది కూడా దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇవ్వడంతో పాటు ఈ రకం ఏదైతే ఉందో మనకు ఆకుమచ్చ తెగుల్ని మరియు కొంత బెట్టను కూడా తట్టుకునే రకం అలాగే ఇప్పుడు మనకు ఈ జగిత్యాల పల్లి అనే పేరుతోటి కొత్తగా విడుదలైన రకం కూడా అందుబాటులో ఉంది ఇది కూడా దాదాపు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇస్తూ మనకు తుప్పు తెగుల్ని కూడా తట్టుకునే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు యాసంగి వేరుశనగ సాగులో ముఖ్యంగా విత్తనం మోతాదు గనుక మనం చూసినట్లయితే దాదాపుగా మనం 120 కిలోల కాయని లేదా 70 నుంచి 80 కిలోల విత్తనాన్ని వాడకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనము ఈ వేరుశనగను 22.5 సెంటీమీటర్ల దూరంలో వరుసలు మరియు 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కకు మొక్కకు మధ్య పెడుతూ మనము విత్తుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి విత్తన శుద్ధి కూడా మనకు చాలా ముఖ్యమైన అంశము వేరుశనగలో ఎందుకంటే మనకు ఈ వైరస్ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే మనకు ఈ తుప్పు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు ఇటువంటి తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మనము టెబుకనోజోల్ అనే మందుతో కూడా 1 గ్రాము 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని కూడా విత్తుకోవాలి మనము చూసినట్లయితే ఈ వేరుశనగలో మనకు పోషక యాజమాన్యం కూడా అత్యంత ముఖ్యమైన అంశము ఇందులో ముఖ్యంగా మనం ఆఖరి దుక్కులో మనము 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తో పాటుగా ఒక 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి దీంతో పాటుగా ఒక 10 నుంచి 15 కిలోల యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా మనం ఒక 30 రోజుల తర్వాత మరొక 10 నుంచి 15 కిలోల యూరియాను వేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఈ వేరుశనగలో జిప్సం అనే పోషకాన్ని మనము 40 నుంచి 45 రోజుల సమయంలో తొలిపూత దశలో మనము ఎకరానికి 2 క్వింటాల్ జిప్సంని అందిస్తే గనక మనము ఈ వేరుశనగలో కాయ అనేది నిండుగా రావడానికి మరియు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి వేరుశనగలో మనము నీటి యాజమాన్యం ఎందుకంటే యాసంగిలో నీటి యాజమాన్యం కింద పండిస్తారు కాబట్టి ముఖ్యంగా దాదాపుగా వారానికి ఒక తడి ఇవ్వవలసి ఉంటుంది అదే విషయంలో మనము తుంపర సేద్యం ద్వారా మనము నీటి తడిని ఇవ్వగలిగితే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వేరుశనగ విత్తనాన్ని మనము పొందడానికి అవకాశం ఉంటుంది వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుంది తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి రెండవ తడిని విత్తిన తర్వాత మొలక వచ్చిన 20 నుండి 25 రోజులకు ఇవ్వాలి తరువాత తడులు నేల లక్షణం బంకమట్టి శాతంను అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి చివరి తడి పంట కోతకు 4 నుండి 7 రోజుల ముందు ఇవ్వాలి పైరు ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు అంటే విత్తిన 40 నుండి 50 రోజుల వరకు సున్నితమైనది ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో ఇచ్చినట్లయితే నాణ్యమైన కాయలతో అధిక దిగుబడిని పొందవచ్చు